బిర్లా ఓపెన్ మైండ్స్ ఇంటర్నేషనల్ స్కూల్ కరీంనగర్ నర్సరీ టు గ్రేడ్ 8 విత్ ఐఐటి నీట్ ఫౌండేషన్ ఏసీ క్యాంపస్ డ్యాన్ రెసిడెన్షియల్ అడ్మిషన్లు జరుగుతున్నవి. వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నా పేరు స్నేహ. టుడే కరీంనగర్ బులెటిన్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. బోడూరు ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన హరీష్ రావు బోగస్ మాటలతో బోనస్ పేరిట రైతులను ప్రభుత్వం మోసం చేసిందని ఆరోపణ. మోతే వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఘనంగా స్వామివారి కళ్యాణోత్సవం. హాజరైన చొప్పదండి ఎమ్మెల్యే మేడపల్లి సత్యం. ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించిన జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి బట్ల కొనుగోలును తక్షణమే పూర్తి చేయాలని అధికారులకు ఆదేశం. అబ్బాస్ సమీ అతని అనుచరులతో ప్రాణహాని ఉందన్న భరత్ రక్షణ కల్పించాలంటూ మీడియా ముందుకొచ్చిన బాధితుడు. రైతులు పండించిన వడ్లను కొనుగోలు చేయడం కాంగ్రెస్ ప్రభుత్వానికి చేత కావడం లేదని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం పూడూరు గ్రామంలోని వడ్ల కొనుగోలు కేంద్రాన్ని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు, మాజీ ఎమ్మెల్యే సుంక రవిశంకర్తో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా రైతులతో ఆయన మాట్లాడారు. రైతులు రోజుల తరబడి కొనుగోలు కేంద్రాల్లో వేచి చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు ప్రభుత్వం పట్టించుకోవట్లేదని ఆరోపించారు. అనంతరం కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు చేసి ఆశీర్వదించారు. అన్ని రకాల వడ్లకు 500 రూపాయల బోనస్ ఇవ్వాల్సిందేనని హరీష్ రావు అన్నారు. లేకపోతే వచ్చే అసెంబ్లీ సమావేశాలను స్తంభింప చేస్తామని హెచ్చరించారు. ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో తీవ్రమైన నష్టం వాటిల్లిందని తెలిపారు. ప్రభుత్వం మాటలు కోటలు దాటుతున్నాయే తప్ప చేతలు గడప దాటని పరిస్థితి నెలకొంది అన్నారు. 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామని బాండ్ పేపర్ల మీద రాసిచ్చి రైతులను మోసం చేశారని ఆరోపించారు. అదే విధంగా 100 రోజుల్లో రైతు బంధును 7500కు పెంచుతామని చెప్పారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో హరీష్ రావు తో పాటు మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, బిఆర్ఎస్ నాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. రామడు
అడుగు మండలం మోతి గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో కళ్యాణోత్సవం వైభవంగా నిర్వహించారు. శ్రీ అలివేలు పద్మావతి కళ్యాణ మహోత్సవానికి చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు జరిపించారు. వేద పండితులు జగన్నాథ విష్ణువర్ధనాచార్యులు, ఆలయ పురోహితులు యాదగిరి స్వామి సమక్షంలో కళ్యాణ క్రతువు కన్నుల పండుగగా కొనసాగింది. కళ్యాణ మహోత్సవ దాతగా భోగరజిత లక్ష్మణ్ వ్యవహరించారు. ఇట్టి ఆలయం చోళుల కాలంలో నిర్మితమైందని ప్రముఖ వేద పండితులు జగన్నాథ విష్ణువర్ధనాచార్యులు అన్నారు. ఆనాటి నుండి ఈనాటి వరకు ప్రతి ఏటా ఘనంగా శ్రీ అలివేలు పద్మ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం నిర్వహిస్తున్నారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, మండల ఎంపీపీ హరీష్, మాజీ సర్పంచులు అంజని ప్రసాద్, కోల రమేష్, అంబటి నారాయణ, చంద్రారెడ్డి, మాజీ ఎంపీటీసీ బత్తిని మున్నయ్య గౌడ్, తాండ్ర భూమేశ్వర్, అన్నదాత భోగ బాలకిషన్, గ్రామ ప్రజలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. లక్ష్మీనాథ సమారంభాం నాతయామున మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. భగవద్బంధువులారా, మన మోత గ్రామంలో క్రీస్తు శకం 11వ శతాబ్దంలో చోళ చాళుక్యుల కాలంలో నిర్మించబడ్డటువంటి అతి పురాతనమైనటువంటి శ్రీవెంకటేశ్వర ఆలయం అలమేల్మంగ పద్మావతి సమేతంగా స్వామి ఇక్కడ వేంచేసి గత 1100 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ సేవలు అందుకుంటున్నటువంటి వాడై ఉన్నాడు. మరి అలాంటి ఈ ఆలయంలో ఈ వైశాఖ శుద్ధ పూర్ణిమకు ప్రతి సంవత్సరము ఇక్కడ బ్రహ్మోత్సవాలు నిర్వహించడం అనేటువంటిది పూర్వాచారం నుంచి వస్తున్నది. కానీ మధ్యలో కొంత అది పరిక్రమ పొందింది. అయినప్పటికీ ఇప్పుడు మళ్ళీ అది మరి యోగ్యమైన స్థితితో వేలాది మంది భక్తులతోని మరి ఇక్కడ సేవా కైంకర్యాన్ని పొందుతున్నాడు స్వామి. గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు, మరి పంచాయతీ సభ్యులైతేనేమి, అలాగే మరి అనేక మంది భక్తులైతేనేమి, వారందరి సహకారంతో శ్రీ పాంచరాత్ర ఆగమ శాస్త్రంలోని విధి విధానాలను అనుసరించి మరి ఈ కైంకర్యము అద్భుతంగా కొనసాగుతోంది. మరి ఇక్కడికి వచ్చినటువంటి భక్తులకు అనేకానేక మంగళాశాసనాలు చేస్తున్నాం. మరి కలో వెంకటనాయక అన్నారు కాబట్టి ఆ వెంకటేశ్వర స్వామిని దర్శించడం పూజించడం సమస్త సమర్థనీయము ఉన్నతోన్నతం కాబట్టి ఆ స్వామివారి యొక్క అనేక మంగళాశాసనాలు మనందరికీ లభించాలని కోరుకుందాం. జై శ్రీమన్నారాయణ. అల్వేల్మంగ పద్మావతి శ్రీ వెంకటేశ్వర స్వామి గారి బ్రహ్మోత్సవాలను మాకు సవివరంగా వివరించిన మా ఆచార్యులు మరియు కళ్యాణానికి కళ్యాణదాతలుగా మాకు ఈ అవకాశాన్ని కల్పించి మా గ్రామ ప్రజలను ఇంత పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చేలా చేసి ఈ స్వామివారిని మేము తిలకించడం చాలా సంతోషంగా ఉంది. ఇది మేము ఈ అయ్యగారు చెప్పినట్టు గత చోళుల ఆ కాలం నుండే ఈ దేవాలయం విలసిల్లుతున్నది కనుక ఈ ఇక్కడ మొక్కుకున్న వారికి కొంగు బంగారం అయినట్టుగా ఏది మొక్కినా అది జరిగే విధమైన ఈ ఆలయాన్ని ఉంది. మనం ఈ ఆలయాన్ని కూడా ఇలాగే జరుపుకొని మన గ్రామ అభివృద్ధి కోసం మన దేవాలయాలను అభివృద్ధి చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మాకు ఈ అవకాశం కల్పించిన పెద్దలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వీలైనంత త్వరగా ధాన్యం కొనుగోలు చేసి రైతులకు అండగా నిలవాలని జిల్లా కలెక్టర్ పమ్మెల సత్పతి అన్నారు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలో ఆమె అదనపు కలెక్టర్ లక్ష్మీ కిరణ్ తో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా గంగాధర లక్ష్మీదేవిపల్లి గ్రామాల్లోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు చేరుకున్నారు. అక్కడి రైతులతో మాట్లాడి ధాన్యం కొనుగోలుపై ఆరా తీశారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ పమేలా సత్పతితో పాటు అదనపు కలెక్టర్ లక్ష్మీ కిరణ్, అధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. ఆ వెయిట్ నౌ వెయిట్ వెయిట్
తనపై దాడి చేసిన అబ్బాస్ సమీపై చర్యలు తీసుకోవాలని, కుటుంబానికి రక్షణ కల్పించాలని బాధితుడు చింత భరత్ అన్నారు. కరీంనగరంలోని బజరంగ్ దళ్ కార్యాలయంలో రామగుండంకు చెందిన బాధితుడు చింత భరత్ మీడియాతో మాట్లాడారు. ఈ నెల 14వ తేదీన తన ప్రియురాలితో కలిసి వెళ్తుండగా అబ్బాస్ సమీ అతని అనుచరులు వెంబడించి విచక్షణ రహితంగా కొట్టారని తెలిపారు. తనకు తన కుటుంబానికి ప్రాణహాని ఉందని చెప్పారు. అతని భయంతో ఇతర రాష్ట్రానికి వెళ్లిపోయానని తెలిపారు. 9 రోజుల తర్వాత మీడియా ముందుకు వచ్చానని చెప్పుకొచ్చారు. విచక్షణ రహితంగా కొట్టిన అబ్బాస్ సమీని కఠినంగా శిక్షించాలని బజరంగ్ దళ్ కన్వీనర్ తోట ప్రదీప్ అన్నారు. ఎంఐఎం నేతలు అసత్యాలు ప్రచారం చేశారని, బాధితుడి మాటలతో నిజాలు బయటపడ్డాయని తెలిపారు. ఈ సమావేశంలో బజరంగ్ దళ్ జోనల్ కన్వీనర్ తోట ప్రదీప్ కుమార్, విశ్వ హిందూ పరిషత్ జిల్లా కార్యదర్శి విద్యాసాగర్, బజరంగ్ దళ్ కో కన్వీనర్ కన్నం శంకర్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు. బసంత్ నగర్ లో మా అమ్మాయి దిగేసి నన్ను వస్తావా అని అంటే నేను బైక్ వేసుకొని వచ్చానన్న. బొమ్మగల్ ఫ్లైఓవర్ కాడ్ వచ్చినాక నన్ను ఇద్దరు ఫాలో చేశారు. రేగుర్తికి వెళ్ళాను. రేగుర్తికి వెళ్ళి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికాడ డబ్బులు తీసుకుందాం అన్న రూపే నేను వెళ్ళి బైక్ వెళ్ళి డోర్ కొట్టేటప్పుడు ఇద్దరు వ్యక్తులు వచ్చి నన్ను కిందికి గల్ల పట్టుకొని గుంజుకొని వచ్చి కింద కొట్టేసి మళ్ళీ అక్కడ నుంచి ఒక 5-6 మందికి ఫోన్ చేసి వాళ్ళు ఒక 10-11 మంది వరకు వచ్చి అబ్బాసమ్మికి ఫోన్ చేసి అబ్బాసమ్మి వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి నన్ను కొట్టి చిత్రహింసలు పెట్టి నన్ను చాలాసేపు ఒక 3-4 గంటల దాకా కొట్టేసి వదిలిపెట్టిన తర్వాత మళ్ళీ ఏం చేశారంటే వాళ్ళ అమ్మ నాన్న అబ్బాసమ్మి వాళ్ళ అమ్మ నాన్నకు ఫోన్ చేపించి వాళ్ళ అమ్మ నాన్న పిలిపించి చెప్పులతోటి వాటితో కొట్టిపించిన తర్వాత నేను అంతసేపట్లో మా అన్నయ్యకు ఫోన్ చేశాను. మా అన్నయ్యకు ఫోన్ చేసిన తర్వాత సిపి గారికి ఫోన్ చేసి సిపి గారితో మాట్లాడిపించిన తర్వాత సార్కి తెలిసిందని తెలిసిన తర్వాత నన్ను వదిలిపెట్టారు. నాకు వాళ్ళతో ప్రాణహామి ఉంది, నన్ను ఎప్పుడు చంపెత్తారో అనే భయం ఉంది. నేను అందుకోసమే కంప్లైంట్ ఇస్తున్నాను. కావున నాకు బజరంగ వాళ్ళు అందరూ నాతో సాయం చేశారన్న వాళ్ళు నాకు ఫస్ట్ నుంచి వాళ్ళే ఉన్నారు సాయంతో. మే 14 తారీఖు జరిగిన సంఘటన చింత భరత్పై మాజీ డిప్యూటీ మేయర్ అబ్బాస్వామి తన అనుచరులతోటి విచక్షణ రహితంగా తన ఇంట్లో దాడి చేసిన సంఘటన గురించి మొన్న కూడా మేము ప్రెస్ముఖంగా చెప్పడం జరిగింది. ఆ ఎంఐఎం పార్టీకి చెందిన దళిత నాయకులు మొన్న విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ అబ్బాస్వామి అనే వ్యక్తి ఒక సెక్యులర్ నాయకుడు అంటారు, అంటే హిందూ ముస్లిము అంటే హిందూ అబ్బాయి ముస్లిం అమ్మాయిని ఎక్కించకపోతే విచక్షణ రహితంగా కొట్టే హక్కు ఎవరిచ్చారు అబ్బాస్వామికి. ఒకవేళ మీరు అబ్బాస్వామి అనే వ్యక్తి సెక్యులర్ నాయకుడు అయ్యేది ఉంటే పోలీసు వారికి ముందస్తుగా సమాచారం ఇచ్చి పోలీసు వారి సమక్షంలో ఆ యొక్క విషయాన్ని తేల్చేవారు. అబ్బాస్వామి సెక్యులర్ నాయకుడు అని మీరు అంటున్నారు కాబట్టి అదేవిధంగా అబ్బాస్వామి అనే వ్యక్తి 20 సంవత్సరాలుగా ఎన్ని దుర్మార్గపు పనులు దాడులు ఇదే విధంగా హిందూ అబ్బాయి ముస్లిం అమ్మాయి కనబడితే కొట్టిన సంఘటనలు చాలా ఉన్నాయి, అవేవి వెలుగులోకి రాలేదు. ఈ సంఘటన చింతభరత్ అనే ద్వారా అబ్బాస్వామి యొక్క దుర్మార్గపు పనులు అతని యొక్క ఆగడాలు బయటికి రావడం జరిగింది. అబ్బాస్వామిపై సిపి సార్ వెంటనే కఠిన చర్యలు తీసుకొని అతనిపై క్రిమినల్ షీట్లు పీడియాకి ఓపెన్ చేసి రిమాండ్ చేయాలని విశ్వ హిందూ పరిషత్ బజరంగ్దళ్ సిపి సార్ని కోరుతుంది. సిపి సార్ ఈ కేసు విషయంలో మొదటి నుంచి కూడా మన బాధితునికి అండగా ఉంటూ న్యాయం కోసం వారు పనిచేయడం జరుగుతుంది. అదేవిధంగా మేము ఒకటే విషయాన్ని అబ్బాస్వామికి విశ్వ హిందూ పరిషత్ బజరంగ్దళ్ హెచ్చరిస్తుంది. విశ్వ హిందూ పరిషత్ పైన బజరంగ్దళ్ పైన ఎలాంటి విమర్శలు తెలిసి తెలియకుండా మీరు చేస్తే విశ్వ హిందూ పరిషత్ బజరంగ్దళ్ ఎంతటికైనా సిద్ధమవుతుందని అబ్బాస్వామికి హెచ్చరిస్తుంది. మానకొండూరు మండలం ముంజంపల్లి గ్రామంలో ఎల్లమ్మ పట్నాలు ఘనంగా నిర్వహించారు. గౌడ కులస్తుల ఆధ్వర్యంలో నిర్వహించిన పట్నాలకు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఎల్లమ్మ పట్నంతో పాటు అమ్మవారికి బోనాలు సమర్పించారు. అనంతరం భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ప్రతి ఏటా కుల సంఘం ఆధ్వర్యంలో ఎల్లమ్మ పట్నాలు ఘనంగా చేపడతామని సంఘ అధ్యక్షులు శ్రీనివాస్ అన్నారు. విజయవంతం చేసిన భక్తులకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ గౌడ సంఘ అధ్యక్షులు శ్రీనివాస్, ఉపాధ్యక్షులు నర్సయ్య, డైరెక్టర్లు శ్రీనివాస్, రవి, నర్సయ్య, యూత్ అధ్యక్షులు బత్తిని కుమార్, శ్రీకాంత్, ముంజంపల్లి యూత్ సభ్యులు ఖైరి అరుణ్ కుమార్, ఖైరి సాయిరాం, టోకేంద్ర, వినోద్, దేవరాజ్, సందీప్, భక్తులు తదితరులు పాల్గొన్నారు. బీసీల రిజర్వేషన్లపై కరీంనగర్ లో సెమినార్ నిర్వహించనున్నామని రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘ ఉపాధ్యక్షులు గీకురు రవీందర్ అన్నారు. నగరంలోని ప్రెస్ భవన్ లో జిల్లా బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. కుల గణన చేపట్టిన అనంతరమే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికలలో బీసీ కుల గణన చేపడతామని చెప్పిందన్నారు. రాజ్యాంగ సవరణ ద్వారా ధామాషా పద్ధతిలో రిజర్వేషన్లు 50% పరిమితిని తొలగించి పూర్తి హక్కుల కల్పనను అమలు చేస్తామని చెప్పారని గుర్తు చేశారు. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల పెంపుకై కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఈ నెల 30న చేపట్టబోయే సెమినార్ కు జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరవుతారని తెలిపారు. ఈ సమావేశంలో గీకురు రవీందర్ తో పాటు రాష్ట్ర బీసీ సంఘ కార్యదర్శి కోడూరి పరశురం గౌడ్, ఉమ్మడి జిల్లా అధ్యక్షులు ఎన్ఎం ప్రకాష్, నాగుల కనకయ్య గౌడ్, జిల్లా అధ్యక్షులు రాచమల్లరాజు, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ నారోజు రాకేష్ చారి, నాయకులు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మొన్న అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ కులగణన చేపడతామని చెప్పి హామీ ఇచ్చింది, మేనిఫెస్టోలో పేర్కొంది. మేనిఫెస్టోలో పొందుపరిచిన ప్రకారమే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉండేటువంటి ఒక సబ్బండ బీసీ కులాలందరూ కూడా కాంగ్రెస్ వైపు మొగ్గు చూపినారు, కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకొచ్చిండ్రు. ఈ యొక్క సందర్భంగా మేము రాష్ట్ర మరియు జిల్లా బీసీ సంక్షేమ సంఘం నుంచి మేము గౌరవ ముఖ్యమంత్రిని ఒకటే కోరుతా ఉన్నాం. ఏ విధంగానైతే రాహుల్ గాంధీ గారు కుల గణన చేపడతామని హామీ ఇచ్చిండ్రో ఆ హామీని మీరు తూచా తప్పకుండా అమలు చేస్తారనేటువంటి ఒక ఆశాభావం మేము వ్యక్తం చేస్తాము. ఎందుకోసమంటే అధికారంలోకి రాగానే మీరు అసెంబ్లీ లోపల బీసీ కులగణనకు సంబంధించినటువంటి ఒక అసెంబ్లీ లోపల మీరు తీర్మానం ప్రవేశపెట్టిండ్రు. అది తెలంగాణ రాష్ట్రంలో ఉండేటువంటి ఒక సబ్బండ బీసీ కులాలందరూ ఆహ్వానిస్తుండ్రు, ఆ యొక్క విషయం పట్ల హర్షిస్తూ ఉండ్రు. మరి వాటితో పాటు బీసీ కులాలకు సంబంధించినటువంటి ఒక 16 కార్పొరేషన్లు ఏర్పాటు చేసిండు, దాన్ని కూడా ఇవాళ బీసీ సంక్షేమ సంఘం ఆహ్వానిస్తున్నాం. దాంతోపాటు రేపు జరగబోయేటువంటి ఒక స్థానిక సంస్థల ఎన్నికలలో గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం 33% ఉన్నటువంటి ఒక రిజర్వేషన్ను 23% తగ్గించి మా బీసీల నోళ్ళల్లో మట్టి కొట్టింది. అప్పుడే 2019 ఎన్నికలలోనే అప్పుడు బీసీ సంఘాలు హైకోర్టుకు పోతే హైకోర్టు ముట్టికాయలు పెట్టినటువంటి ఒక సందర్భం ఉంది. ఈ యొక్క సమావేశం ముఖ్య విషయము
గ్రామ పంచాయతీ ఉన్నటువంటి రిజర్వేషన్ల గురించి కులగన చేపట్టి మాకు 50% ఉన్న జనాభాకు గ్రామ పంచాయతీ ఎలక్షన్లు కానీ వేరే ఏ ఎలక్షన్లలో కానీ మా బీసీలకు సగము వాటా వచ్చేలాగా రిజర్వేషను కల్పించాలని చెప్పి ఒక ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఇప్పుడు బీసీ కులగన చేస్తామని వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టారు. అది కూడా స్టార్ట్ చేయాలి. అది స్టార్ట్ చేసిన తర్వాతనే ఈ యొక్క బీసీ రిజర్వేషన్ అనేది పెట్టాలనేది మా ఆలోచన. అది పెట్టకుండా మభ్య పెట్టుకుంటూ గ్రామ పంచాయతీ రిజర్వేషన్ల గురించి చెయ్యకుండా ఒకవేళ మొదలు పెట్టేటైతే బీసీలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించాలనే ముఖ్య ఉద్దేశంతో జనాభాలో 50% ఉన్న బీసీలకు 50% రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్తో ఈరోజు పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. గత ప్రభుత్వం 33% ఉన్న స్థానిక సంస్థల్లో 33% ఉన్న రిజర్వేషన్లను 23.7% తగ్గించింది. మేము గతంలో ఎన్నోసార్లు పోరాటాలు చేసినా కానీ పెంచలేదు. కనీసం ఈ ప్రభుత్వమైనా కులగణన చేపట్టి 42% పెంచుతామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీని మాత్రం తప్పకుండా కులగణన చేపట్టి మేము ఎంత ఉన్నామో మాకంతా రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్ చేస్తున్నాం. కరీంనగర్ లోని పలు ప్రాంతాల్లో హనుమాన్ దీక్ష పరులు కఠిన దీక్షలు చేపడుతున్నారు. ఈ మేరకు నగరంలోని రామ్నగర్ సత్యనారాయణ స్వామి ఆలయంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు చేపట్టారు. అదే విధంగా మంకమ్మ తోటలోని హనుమాన్ ఆలయంలో 41 సార్లు హనుమాన్ చాలీస నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు, భక్తులు, హనుమాన్ మాలధారులు ప్రవీణ్, అనిల్, ప్రసాద్, శ్రీనివాస్, విజయానందం తదితరులు పాల్గొన్నారు. అంటుగాను నీ కంటికి మాత్రం కనిపిస్తుందే గాక అంటపించినాడు. అది విలపిస్తూ దుఃఖిస్తూ ఉంటాడు. అలా దుఃఖిస్తూ ఉండగా రాజు జ్ఞానం వస్తుంది. ఆహా, గొల్లలు స్నానగితముగా భావించి నేను స్వామి ప్రసాదాన్ని భక్షింపలేదు గనకనే నాకి. ఇంతటితో టుడే కరీంనగర్ బులెటిన్ సమాప్తం. థ్యాంక్ యూ ఆల్.